అయితే నేను రివ్యూ చెప్పబోతున్నాను. అది కూడా స్కిన్ క్రీమ్ గురించి. ఇది డెర్మెడ్యూ క్రీమ్ అన్నమాట. అలోవేరా బేస్డ్ అలోవేరా. ఇది మనకి ఏ స్కిన్ టైప్ వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అండి. డ్రై స్కిన్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు. ఏంటంటే సోరియాసిస్ టైప్ లో వచ్చేయడము, మనకి డ్రైగా అయిపోవడము, ర్యాషెస్ వచ్చేయడము, అలాంటివన్నీ చాలా బాగా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, డెర్మెడ్యూ అలోవేరా క్రీమ్ అన్నమాట. దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మెయిన్ గా అలోవేరా అయితే మనకి డ్రై స్కిన్ వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే అలోవేరా మనకి మాయిశ్చర్ ఇస్తుంది. ఇది అలోవేరా బేస్డ్ కనుక మనకి డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. దీని కాస్ట్కి వచ్చేసరికి 399 రూపీస్ అన్నమాట. చూస్తున్నారు కదా, 399 రూపీస్ అంటే నియర్లీ 400 రూపీ తక్కువ, కానీ 400. ఇది మనకి 150 గ్రామ్స్ అన్నమాట, 150 గ్రామ్స్ ఉంటుంది. ఇది దీని ప్యాకింగ్ చూసారు కదా, మనకి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది. లెటర్స్ ఏమో గ్రీన్ ఉన్నాయి. అండ్ ఆల్సో క్రీమ్ కి వచ్చేసరికి ఇలా ఉంది. ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేసి మీకు చెప్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది మీరు డాక్టర్ సజెషన్స్ తో యూజ్ చేసుకుంటే చాలా మంచిది. మీకు డ్రై స్కిన్ అంటే డాక్టర్ కంపల్సరిగా మీకు సజెస్ట్ చేస్తారనమాట మీ స్కిన్ కి. లేదంటే మామూలుగా యూజ్ చేసినా సరే నో ప్రాబ్లం, నో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. క్రీమ్ వల్ల మనకి ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, దీని పైన చిన్నది ఇస్తారు, అది తీసేస్తే చిన్న హోల్ ఉంటుంది. ఇదైతే మనకి డ్రై స్కిన్ కి ఎక్కువ సఫర్ అవుతున్న వాళ్ళకి మనం యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. కంపల్సరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే, మీ డ్రై స్కిన్ అయితే, మీరు డ్రై స్కిన్ తో సఫర్ అవుతూ ఉంటే కంపల్సరిగా యూజ్ చేయండి. అండ్ ఆల్సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే మనం బాతింగ్ చేసిన తర్వాత, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత, కానీ మాయిశ్చర్ కొంచెం ఆరిన తర్వాత, అంటే టవల్తో విప్ చేసుకోవద్దు, కొంచెం ఆరిన తర్వాత దానిపైన చిన్నది తీసుకొని అప్లై చేసేసుకోవాలి. ఈ క్రీమ్ డ్రై స్కిన్ కే కాదు, అండ్ ఆల్సో మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఏంటి అంటే చిన్న మచ్చల్లా వచ్చేసి అలర్జెటిక్గా అలాంటివన్నీ వస్తాయి కదా, అలాంటి అన్నిటికీ కూడా ఈ డెర్మెడ్యూ క్రీమ్ చాలా బాగా యూస్ అవుతుంది. మీరు కంపల్సరిగా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా మీరు సఫర్ అవుతూ ఉంటే, ఒకవేళ మీరు డెర్మటాలజిస్ట్కి వెళ్ళలేకపోతే కంపల్సరిగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే నేనైతే చెప్తున్నాను, నేను ఆల్రెడీ యూజ్ చేశాను, చాలా మంచి రిజల్ట్ వచ్చింది క్రీమ్. మీకు అలాంటివి ఏమన్నా సోరియాసిస్ టైప్ అలాంటివి ఏమన్నా ఉన్నా ఇది అప్లై చేస్తే మనకి కంపల్సరిగా రిజల్ట్ ఉంటుంది. ఒక 3 క్రీమ్స్ వరకు వాడాలన్నమాట. మనకి ఫస్ట్ ఒక ఈ 1 క్రీమ్లోనే మనకి ఫుల్ టోటల్గా పోతాయి, అయినా సరే మనం యూజ్ చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట, ఇంకెప్పుడు రావు. అందుకని కంపల్సరిగా మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఏమన్నా ఈ క్రీమ్ గురించి మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీ వరకు చేరాలి అంటే నా ఛానల్లో ఉన్న బెల్ ఐకాన్ కంపల్సరిగా ప్రెస్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.